Telangana lo kotta jilla la variga udyogala vargikarana jaragabothondi mari induku rashtra prabhutvam elanti guidelines siddham chesindi udyoga sanghala nayakulu em antunnaru ninna cs lo to jarigina bhetilo prastavanaku vachina amsalenti santa jillaku badali avvali anukuntunna udyogula kala neraverenduku inkenta samayam pattarundi watch this story Telangana lo udyogala vargikarana pai twaralone uttarvulu velubadanunnayi రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం జిల్లాలు జోన్లు మల్టీ జోన్ల వారీగా వివిధ శాఖల వారీగా పోస్టులు ఉద్యోగుల కేటాయింపు జరగనుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా పోస్టులు ఉద్యోగుల కేటాయింపుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చర్చించారు. ఉద్యోగులందరికీ కేడర్ల వారీగా ఆప్షన్స్ ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పిస్తామని సిఎస్ వారికి హామీ ఇచ్చారు. కొత్త జిల్లాలు కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని సిఎస్ చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఉద్యోగులకు నష్టం జరగకుండా విభజన చేయాలని కోరామన్నారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపు ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా ఆయా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా వారి సీనియారిటీ బేస్ చేసుకుని వాళ్ళకి ఒక ఆప్షన్ ఫామ్ కూడా ఇచ్చేసి అంటే పాత జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా సపోజ్ ఒక నాలుగు జిల్లాలుగా ఏర్పడినప్పుడు నాలుగు జిల్లాల్లో ఏదైనా వాళ్ళు ఆప్ట్ చేసుకునేటటువంటి రకంగా ఒక ఆప్షన్ ఫామ్ను కూడా మరి తయారు చేయడం జరిగింది. ఉద్యోగుల విభజన కోసం ప్రభుత్వం గైడ్ లైన్స్ రూపొందించింది. అవి బాగున్నాయని క్లిష్టమైన సమస్యను సీఎం సులభంగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. నెలలోపే ఆప్షన్ల ప్రక్రియ చేయనున్నారు. బదిలీ ఆప్షన్ల ప్రక్రియ ఆఫ్లైన్లోనే చేపట్టనున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో లేని జిల్లాల్లో మొదటి దశలో పోస్టులు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు సిఎస్ చెప్పారు. మిగిలిన జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన తర్వాత చేపట్టనున్నారు.